ఇసుక పాలసీ బాగోలేదు అని చెప్పేసి శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇసుక పాలసీ బాగోలేదని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చాలా స్పష్టం చేశారు. నిన్న శాసనసభలో జరిగినటువంటి చర్చలో భాగంగా జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడుతూ ఇసుక పాలసీ బాగోలేదు, ప్రభుత్వం పునరాలోచన చేయాలి, గతంలో ఎవరికి ఇసుక కావాలో వారే తవ్వుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు, అధికారుల జోక్యం పెరిగిపోయింది, అధికారుల జోక్యం పూర్తిగా తగ్గించి ఫ్రీగా తెచ్చుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నెహ్రూ గారు మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అడ్డుదగిలాడు. ప్రసంగం తక్కువ సమయంలో ముగించాలని చెప్పేసి చెప్పడంతోనే నెహ్రూ గారు అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. విష్ణుకుమార్ రాజుకి 20 నిమిషాలు ఇచ్చి తనను మాత్రం 5 నిమిషాలు పూర్తి చేయాలి అని చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం. అది భావ్యం కాదు, సభకు కూడా రావద్దంటే మానేస్తాను కదా, ఎందుకు నన్ను పిలిపించి అవమానించడం అని చెప్పేసి నెహ్రూ గారు ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ ఇసుక పాలసీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి డే వన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే వస్తుంది. అయినా కానీ కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా పట్టించుకోలే. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తుంటే భలే కామెడీగా ఉంది.